చదువని ఎందుకు అసలు ఎందుకు చదువుకోవాలి మనిషి మీరు చెప్తే అంత తలుడు చెప్తారు నేను చెప్తాను వినండి ఎందుకు చదువుకోవాలో మనిషి కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో చెప్పాడు రామాయణం తెలుసు కదా మీకు దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి అందులో కౌశల్యకి రాముడు పుట్టాడు సుమిత్ కైకేయికి భరతుడు పుట్టాడు రాముడు సోమవారం పుడితే భరతుడు మంగళవారం పుట్టాడు ఒక రోజే తేడా తర్వాత బుధవారం కదా ఆ బుధవారం నాడు సుమిత్ర ఇద్దరు పిల్లలకు అంది వాళ్ళే లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు కవల పిల్లలు కలిసి పుట్టారు కవల ముందు పుట్టాడు శత్రుఘ్నుడు తర్వాత పుట్టాడు ఒక నిమిషం తేడా రాముడికి భరతుడికి లక్ష్మణుడికి ఒక్కొక్క రోజు తేడా అయితే లక్ష్మణ శత్రుఘ్నులకు ఒక నిమిషం తేడా అందుకే లక్ష్మణ శత్రుఘ్నులు అంటాం మనం పెద్దవాడు ఎవరంటే లక్ష్మణుడే నిమిషమైనా అర నిమిషమైనా పెద్ద పెద్దే ఆ ఇద్దరు ఎలా పుట్టారో కాళిదాసు చెబుతాడు విచిత్రంగా దాంట్లో విద్యా వ్యవస్థని పెడతాడు ఒక ఆవిడకి ఎవరికో ఇద్దరు పిల్లలు పుడితే దాంట్లో విద్యా వ్యవస్థ ఎందుకండి అదే మన కవుల గొప్పతనం వాళ్ళు ఏదో కథా కావ్యం చెప్పినా దాని ద్వారా సమాజం బాగుండడానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు చెబుతారు అందుకని కాళిదాస్ అంటాడు సుతం లక్ష్మణ శత్రుఘ్నం సుమిత్ర శుశువే యమౌ సుతం లక్ష్మణ శత్రుఘ్నం సుమిత్ర శుశువే యమౌ సమ్యగారాధిత విద్య సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయావివ సమ్యగారాధిత విద్య ప్రబోధ వినయావివ సుతౌ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర శుశువే యమౌ సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులు అనే ఇద్దరు కవల పిల్లల్ని ప్రసవించింది అంతవరకు బాగానే ఉంది దానికి ఆయన పోలిక చెప్తున్నాడు ఉపమాలంకారం అంటారు మీరు పదో తరగతి వాళ్ళు చదువుకుని ఉంటారు ఉపమాలంకారం ఉపమాలంకారానికి ఉదాహరణ చెప్తారు ఎవరైనా ఒకరెవరైనా లేచి చెప్పండి ఒక ఉదాహరణ మీకు అయిపోయింది కదా టెన్త్ క్లాస్లో చెప్పుకుంటారు ఉపమాలంకారం అలంకారాల్లో తెలుగు మేస్టారు ఇంటర్మీడియట్ కూడా చదివారు కదా ఉపమాలంకారానికి ఒక ఉదాహరణ చెప్పండి ఎవరైనా ఎవరైనా లేచి చెప్పాలి చెప్పండి ఎవరైనా ఒకటే మీకు మీకు చెప్పిందే చెప్పండి కొత్తదేమో ఆలోచించొద్దు మీకు ఏం చెప్తారో నాకు తెలుసు నేను చెప్తా మీరే చెప్తే బాగుంటుందని మీరు లేచి చెప్పండి ఎవరైనా ఒక ఉదాహరణ ఉపమాలంకారం అన్నానికి ఒక ఉదాహరణ కావాలి ఎవరైనా చెప్తారా ఇందులో తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసి చెప్పడానికి నిలబడే ధైర్యం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు అందుకే చెప్పరు నాకు తెలుసు తెలియక చెప్పని వాళ్ళు కొంతమంది అది సరే అది ఒక రకం వదిలేదు తెలియదు కాబట్టి చెప్పరు తెలిస్తే తెలియదు తెలియకపోతే ఏం చెబుతారు తెలిసి కూడా లేవడానికి ధైర్యం ఉండదు మీలో చాలామందికి ఏమో ఎందుకు వచ్చింది తప్పు వస్తుందేమో అనవసరంగా 10 మందిలో వీడియో కూడా తీస్తున్నారు లేనిపోని గొడవ మళ్ళీ 10 మంది చూశారంటే మా అమ్మ తిడుతుంది ఇంటికి వెళ్ళి నిన్ను ఎవళ్ళే అవమానాలు అంటుంది అంతే మన తల్లిదండ్రులు చేసే పని ఇంతే నువ్వు తప్పు చెబితే చెప్పావు ముందు లేచి నిలబడ్డావు నాకు ఆనందం అనరు నిన్ను ఎవళ్ళే అవమానాలు పని నా పరుగు పోయింది వీళ్ళు నేను ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాను ఇదే మన వ్యవస్థలో పెద్ద లోపం దీని ఉదాహరణ మీకు చాలామందికి తెలుసు మీరు చెప్పరు నాకు తెలుసు మీరు లేవరు చాలామంది మీకు చెప్పిన ఉదాహరణ ఏమిటో నేను చెప్పనా సుమారుగా ఉపమాలంకారం అంటే ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది చూసుకోండి మొత్తం అక్కడ నాకు తెలుసు నేను తెలుగు మాస్టర్నే ఏమో అంతేనా ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది ఇది ఉదాహరణ అంటే ఏంటి ఆ ముఖం ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందంటే చంద్రబింబంలా ఉంది ఇందులో ఉపమాలంకారం అంటే ఉపమా అంటే పోలిక ఆమె ముఖము అనేది ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం ఉన్నది అనేది సామాన్య ధర్మం పోలిక ఉండాలి కదా మరి సామాన్య ధర్మం అంటే రెండింటిలోనూ సమానంగా ఉండడం ఆ ఉన్నదనే మాట మనకు ఎలా తెలిసింది వలి అన్న మాట ద్వారా తెలిసింది వలి లేకపోతే తెలియదు ఆమె ముఖము చంద్రబింబము ఉన్నది అంటే అనుమానం వస్తుంది ఏంటి ఆమె ముఖం ఉంటా చంద్రబింబం ఉండవు ఏంటి వలే ఉండాలి లేకపోతే కనెక్షన్ కుదరదు అనుబంధం ఉండదు అందుకని వలి ఉపమా వాచకం అంటే ఉపమాలంకారంలో 4 ఉండాలి ఉపమేయం ఉపమానం సామాన్య ధర్మం ఉపమా వాచకం ఇది మీకు మాస్టర్ చెప్పేసి వీళ్ళు రాసుకుని రాబాయండి మీరు కూడా ఏం చేశారు చక్కగా దాన్ని కంఠస్థం చేసి మీరు మళ్ళీ ఉపమాలంకారం గురించి ఎక్కడ చెప్పమన్నా ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది ఇంతే
మన విద్యా వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే ఇది. ఉపాధ్యాయులు కూడా సొంతంగా ఆలోచించరు. శతాబ్దాల తరబడి వాళ్ళకి ఏం చెప్పారో అదే చెబుతారు. ముందు అది మార్చుకోవాలి. రేపు వద్దు మీరైనా మార్చుకో. నేను ఊహించి చెప్పాను లేదా మీరేం చెబుతారు? నేను చెప్పగానే మీరు ఊహన్నారు లేదా? అదే చెప్పారు. అంటే మా తెలుగు మాస్టర్ నాకు అదే చెప్పాడు, వాళ్ళ తెలుగు మాస్టర్ వాళ్ళకి అదే చెప్పాడు, మళ్ళీ నేను పిల్లలకు అదే చెప్తాను, మీరు మళ్ళీ రేపు పొద్దున్న అదే చెప్తారు. అంటే ఇంకా ఆమె ముఖం చంద్రబింబం తప్పితే వీడెవడ ముఖం చంద్రబింబంలో ఉండదా? ఇంకా లోకంలో ఉదాహరణలు ఏం లేవా? ఇదేనా? పోనీ ఇంగ్లీషులో కడదాం. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంది కదా, దానికి ఉదాహరణ చెప్పండి ఎవరైనా. ఇప్పుడేం లేవండి ధైర్యంగా. మీరు ఏం చెప్తారో నాకు తెలుసు, మళ్ళీ నేను చెప్తే మీరు తలకాయలు ఊపుతారు నాకు తెలుసు. ఉదాహరణ చెప్పండి అమ్మ ఎవరైనా మీకు చెప్పిందే. ఎయిత్లో నైన్త్లో టెన్త్లో ఎక్కడో చెప్తారు కదా ఇంటర్మీడియట్లో. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉదాహరణ ఏమ్మా చెప్తారు ఎవరైనా? చెప్పబోయా తెలిసినట్టుగా చెప్పమ్మా. నాకు వినపడలే ఎవరైనా తెలుగు వినపడిన వాళ్ళు చెప్పండి. ఐ మీరు వినపడిన వాళ్ళు మీరు లేచి చెప్పండి. ఐ లైక్ హెర్రా. అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిసా? మీ ఇంగ్లీష్ మాస్టర్కి నమస్కారం అమ్మ కూర్చో. రామకృష్ణ గారు అర్థమైందా పరిస్థితి ఎలా ఉందో? అది ఇంకెక్కడి నుంచి సంస్కరించుకురావాలో మీరు ఆలోచించారు. ఉపాధ్యాయుల సమావేశం పెట్టండి బాగుంటుంది. వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఎందుకు? ఐ లైక్ హెర్ అనేది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయిపోయిందండి. పోలే అమ్మా పర్వాలేదు అమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నిన్ను నేను మెచ్చుకుంటున్నా. తప్పు ఒప్పులు అనవసరం అండి. ముందు లేచి నిలబడింది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి జే జేలు చెబుదాం, అందరం కూడా జే జేలు చెబుదాం. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి అంత మాత్రమే సరిపోదు. పర్వాలేదు, మరీ తప్పేం కాదు ఆ వాక్యం, కానీ సరైనటువంటి క్రియాపదంతో లేదు. ఇంకొంచెం స్పష్టంగా ఉంటే ఇంకా బాగుండేది. ఐలేక హెర్ కూడా పర్వాలేదు, అదేమి మరీ దోషమేం కాదు. షీ వాజ్ లైక్డ్ బై మీ అంటే ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఐ లైక్ హెర్ అంటే ఇంగ్లీష్ వాయిస్. కానీ చెబుతున్న ఉదాహరణలన్నీ గమనించండి. అటు ఉపమాలంకారం, ఇటు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్తో సహా వస్తున్నది ఏమిటండి? అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడడం, మొత్తం మీద ప్రేమ భాగవతాలు నడుస్తున్నాయి మొత్తం క్లాసుల్లో. అంచేది ఇప్పుడు పిల్లలు చెడిపోవడానికి కారణం మన ఉదాహరణలే. ఉపాధ్యాయులు గ్రహించాలి. ఐ లైక్ హెర్ తప్పితే ఇంకో ఉదాహరణ వారి మాస్టర్కి దొరకల. అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది తప్పితే ఇంకో ఉదాహరణ తెలుగు మాస్టర్కి దొరకలేదు లోకల్లో. అంచేది పిల్లల దృష్టి ఎలా అవుతుంది? ఐ లైక్ హెర్ అమ్మాయి కాబట్టి హెర్ అని చెప్పింది, ఐ లైక్ హిమ్ అంటే బాగుండదని. అందుకంటే బాగుండదు కదా, అక్కడి నుంచి అమ్మాయిని ఏడిపిస్తారు అందరూ, ఎవడో వాడు అంటాడు. ఇప్పుడు తెలుసా, రామా కిల్డ్ రావణ, అదిగో ఊగే చాలా తల్ల ఊగే చూసుకోండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఇంగ్లీష్లో వచ్చే ఉదాహరణ ఏమిటి అంతేనా? నాకు తెలుసు, రామా కిల్డ్ రావణ. వెంటనే ప్యాసివ్ వాయిస్ రావణ వాజ్ కిల్డ్ బై రామా. అంటే రామాయణం తర్వాత మర్డర్లు ఏం జరగలేదా? ఇంకేం ఉదాహరణ లేవా? శతాబ్దాల తరబడి పుచ్చిపోయిన ఉదాహరణ చెప్పడం ఒక లోపం. ఆ చెప్పే ఉదాహరణ వారినేదో వీరు ఇష్టపడ్డారు, వీరినేదో వారు ప్రేమించారు, వారి ముఖం చంద్రబింబంలా ఉంది, వీరి ముఖం అవదండబ్బాలా ఉందని చెప్పడం రెండో లోపం. ఇన్నోవేటివ్ థింకింగ్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం. నూతన ఆలోచన విధానం. విద్య బాగుండాలి అంటే కొత్త ఆలోచన ఉండాలి. ఉదాహరణతో దోషమే లేదు, నేను అందుకని దోషం అని అనలేదు దాన్ని. కానీ ఆ ఉదాహరణ దేనికి ఉంటుంది అంటే అమ్మాయి కాబట్టి హెర్ర అంది, అబ్బాయి కాబట్టి హెర్ర అంటే ఇంకో మాట వస్తుంది అక్కడ. హెర్ర ఎవరు అని అడుగుతారు. అదే అమ్మాయి హిమ్ అంటే వెంట హిమ్ అంటే ఎవరని అడుగుతారు. ఇంకా అక్కడి నుంచి రకరకాల లైకులే ఇంకా మొత్తం స్మార్ట్ ఫోన్లో లైకులే, బొట్టన వేలు పైకి బొట్టన వేలు కిందికి, లైకు డిజ్లైకు లైకు డిజ్లైక్ అంతేనా? ఇదే దీని గురించి ఇదే ఉపమాలంకారాన్ని కాళిదాసు ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఈ విషయాలతో సంబంధం లేకుండా సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుడితే ఆయన ఏమంటున్నాడు అంటే,
సమ్యగారాధిత విద్యా ప్రబోధ వినయ వివా. బాగా చదువుకున్న విద్యార్థికి రెండు లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి. ఆ రెండు లక్షణాలలాగే సుమిత్రాదేవికి ఇద్దరు పిల్లలు పుట్టారు అన్నారు. ఆ రెండు లక్షణాలు ఏమిటి అంటే ప్రబోధము వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసే విధానం. ప్రబోధము వినయము. వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటాం అంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు. పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కొట్టుకుని కూర్చున్నారు, అదంతా పెద్ద విషయం కాదు. మీరు చేతులు ఇలా బార చాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే లేదు. అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమాను ఇలా పెట్టుకోమని కాదు అర్థం. అక్కడ నెప్పెట్టేస్తాయి. ఎంతసేపు పెట్టుకుంటావు? కానీ కూర్చోడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది. నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే ఎలాగా? మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్ కెలుగుతానండి అంటే ఎలాగా? దాన్ని ఆ వినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం. నయం అంటే నడిపించుకోవడం. నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవాలి. నయ శబ్దానికి సంస్కృతంలో నడిపించడం అని అర్థం. మన నాయకుడు అంటాం చూడండి, బయట వాళ్ళ లీడర్ నాయకుడు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? నయతీతి నాయక, నడిపించేవాడు నాయకుడు. అంచేది వినయం అంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోవడం. అంతేగాని చేతులు కట్టు కూర్చోవడం, పెద్దవాళ్ళలాగానే రావడం, ఏదో మా గౌరవంగా ఉండడం అది కాదు. అది గొప్ప లక్షణమే. కానీ అది అంత ప్రాధాన్యం ఏమి ఇవ్వక్కర్లేదు జీవితంలో. దానికి నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది, అది ముఖ్యం ఉంది అసలు అక్కడ. అంచేది నడిపించేదాన్ని వాడిని నాయకుడు అనంటే మన కంటిని ఏమంటారని ఇంకో పేరు కన్ను అనే మాట ఉంది. ఇంకో మాట చెప్పండి, కంటికి నయనం. నయనం అని ఎందుకు వచ్చింది? నయతీతి నయనం. కన్ను మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళతోనే కానీ నడిపించేది కన్నే కదా. కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడు? ఇంకోవిడ సాయం కావాలి. కళ్ళు ఉన్నవాడికి ఎవరు సాయం అక్కల నడిచేస్తాడు? ఎలా నడుస్తున్నాడు? కళ్ళు ఉండడం వల్ల. అంచేది నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా. కాళ్ళు లేకపోతే నడవలేము. కానీ కన్ను లేకపోయినా కూడా నడవలేము. కాళ్ళు ఉన్నా కూడా నడవలేము. అంతే కదా. అంచేది నడిపించేది కన్ను, నయనం. నడిపించేవాడు నాయకుడు, నాయక. అటువంటిప్పుడు నయం అంటే అర్థం నడిపించడం తప్ప చేతులు కట్టు కూర్చోవడము, నమస్కారం పెట్టడం కాదు. అదంతా వేరు. దాన్ని విధేయత అంటారు. వినయం, విధేయత అని రెండు మాటలు ఉన్నాయి. విధేయత కిందికి వస్తాయి ఆ లక్షణాలు. వినయం కిందికి రావు. కాళిదాస్ చెప్పినటువంటి వినయం అది కాదు. ప్రబోధ వినయావివ అంటే ముందు ప్రబోధం. మనకి దానికి తగిన పరిజ్ఞానం, జ్ఞానం ఉండాలి. మనం ఏ సబ్జెక్టు చదువుకుంటున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. రెండవది, ఆ జ్ఞానాన్ని వెంటనే మనం ఏం చేయాలి? మన జీవితంలో నయతి నడిపించడానికి ఉపయోగించుకోవాలి. మన జీవితంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం పుస్తకాల్లో ఏం చదువుకున్నాం, అది ఎందుకు ఇక్కడ వాడలేకపోతున్నాం అని ఆలోచించాలి మీరు. లేకపోతే పుస్తకాలు చదువుకున్న దానికైనా జీవితానికి సంబంధం లేకపోతే ఇంక జీవించడం దేనికి? ఇంక జీవించడం దేనికి? అందుకని ఇలా ఆలోచిస్తే ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఖచ్చితంగా. ఇవాళ ఏమి చెడిపోయి ఉందని నేనేం తీర్మానం చేయట్లేదు. కానీ ఉండవలసిన విధానంగా మాత్రం లేదు. అది మాకే కాదు, మీకు తెలుసు. ఉండవలసినంత గొప్పగా మాత్రం లేదు, అందరికీ తెలిసిపోతుంది. అది మాకే కాదు, మీకు తెలుసు. ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతూ, ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ. ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంతే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడు, అవన్నీ అధికారులు చేస్తారు, చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలిసే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 100,000 విద్యార్థులు దొరికారండి. ఏకంగా 100,000 ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది. ఇది తాలా తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 100,000 డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 1,000,000 మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 100,000 డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ. మీరేం వేయడానికి వీల్లేదు అంటే ప్రభుత్వం ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు.
ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే.